ఎమ్మెల్యేల జంపింగ్ వార్తలు కాంగ్రెస్లో కలకలం రేపుతున్నాయి. ఇద్దరు ఎమ్మెల్యేలు పార్టీ మారుతుండటంతో ఉదయం 11 గంటలకు సీఎల్పీ అత్యవసరంగా భేటీ అవుతోంది. అటు టీడీపీ ఎమ్మెల్యే సండ్ర కూడా త్వరలోనే కారెక్కుతారన్న ప్రచారమూ జరుగుతోంది. ఒక్క ఎమ్మెల్సీ సీటైనా గెలుద్దామనుకున్న కాంగ్రెస్కు ఇది పెద్ద షాక్ అనే చెప్పుకోవాలి. ఎమ్మెల్సీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీకి కోలుకోలేని దెబ్బ తగిలింది. ఆ పార్టీకి చెందిన ఇద్దరు ఆదివాసీ ఎమ్మెల్యేలు ఆత్రం సక్కు, రేగా కాంతారావు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి టీఆర్ఎస్లో చేరుతున్నట్టు ప్రకటించారు. త్వరలోనే సీఎం కేసీఆర్తో సమావేశం అవుతామని, న్యాయ నిపుణులతో సంప్రదించి అవసరమైతే ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేస్తామని ఓ ప్రకటనలో తెలిపారు. తిరిగి టీఆర్ఎస్ అభ్యర్థులుగా పోటీ చేసేందుకు తాము సిద్ధమని ప్రకటించారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఆత్రం సక్కు ఆసిఫాబాద్ నుంచి, రేగా కాంతారావు పినపాక నుంచి కాంగ్రెస్ తరఫున ఎమ్మెల్యేలుగా గెలిచారు. వీరి బాటలోనే మరో ముగ్గురు ఆదివాసీ గిరిజన ఎమ్మెల్యేలు కాంగ్రెస్ను వీడటం ఖాయమని తెలుస్తోంది. ఆదివాసీ ప్రాంత సమస్యలపై ఇటీవల అసెంబ్లీ తొలి సమావేశాల్లో ఆదివాసీ ఎమ్మెల్యేలు ఆత్రం సక్కు, రేగా కాంతారావు, సీతక్క, పోదెం వీరయ్య సీఎం కేసీఆర్తో భేటీ అయి చర్చించారు. వీరు చెప్పిన అంశాలను, సమస్యలను బడ్జెట్ సమావేశాల్లో సీఎం ప్రస్తావించారు. తర్వాత ఆదివాసీ గిరిజన ప్రాంతాలకు తాగునీటి సౌకర్యాల కల్పనపై ప్రగతి భవన్లో నిర్వహించిన సమావేశానికి ఆత్రం, రేగా హాజరయ్యారు. సీఎం కేసీఆర్ను బహిరంగంగానే పొగిడారు. అప్పుడే వీరు పార్టీ వీడతారనే లీకులు వచ్చాయి. వాటిని నిజం చేస్తూ ఇద్దరూ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. ఆదివాసీ గిరిజన ప్రాంతాల్లో సాగు, తాగునీటి సౌకర్యం, రోడ్ల నిర్మాణం, విద్య, వైద్యం, ఉద్యోగ, ఉపాధి సమస్యలపై సీఎం సానుకూలంగా స్పందించారన్నారు ఇద్దరు ఎమ్మెల్యేలు. గిరిజనుల సమస్యలకు పరిష్కారం చూపాలనుకుంటున్న సీఎం కేసీఆర్ నాయకత్వంలో పనిచేయాలని నిర్ణయించుకున్నామని ఓ లేఖ విడుదల చేశారు. రానున్న లోక్సభ ఎన్నికల్లో కేంద్రంలో సంకీర్ణం వచ్చే అవకాశముందని, ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ 16 ఎంపీ సీట్లు గెలవాల్సిన అవసరం ఉందన్నారు. కేసీఆర్ నాయకత్వాన్ని బలపరిచేందుకే టీఆర్ఎస్లో చేరుతున్నట్లు స్పష్టం చేశారు. మరోవైపు టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య కూడా టీఆర్ఎస్లో చేరుతున్నారనే ప్రచారం జరుగుతోంది. కొంతకాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. టీడీపీ పాలకమండలి సభ్యుడిగా ఏపీ సీఎం చంద్రబాబు ఆహ్వానించినా చేరలేదు. ఇదే సమయంలో ప్రగతి భవన్కు వెళ్లి సీఎం కేసీఆర్ను కలిశారు. నాగార్జునసాగర్ ఎడమ కాల్వ కింద ఖమ్మం జిల్లాలో సాగు చేసిన 2 లక్షల ఎకరాల్లోని పంటలకు నీరివ్వాలని సీఎంను కోరారు. వెంటనే స్పందించిన సీఎం ఎడమ కాల్వ నుంచి వెంటనే నీటిని విడుదల చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషిని ఆదేశించారు. సాగర్ నీటి విడుదల కోసమే సీఎంను కలిసినట్టు చెబుతున్నా పార్టీలో చేరడంపైనే చర్చించారనే ప్రచారం జరుగుతోంది. సండ్ర కూడా టీఆర్ఎస్లో చేరితే టీడీపీకి రాష్ట్రంలో అశ్వారావుపేట ఎమ్మెల్యే మెచ్చ నాగేశ్వరరావు మాత్రమే మిగులుతారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ 88 స్థానాల్లో గెలిచింది. వైరా నుంచి గెలిచిన స్వతంత్ర అభ్యర్థి రాములు నాయక్, రామగుండం ఎమ్మెల్యేగా గెలిచిన ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్థి కోరుకంటి చందర్ టీఆర్ఎస్లో చేరారు. లేటెస్ట్గా ఆత్రం సక్కు, రేగా కాంతారావు కూడా కారెక్కనుండడంతో పార్టీ బలం 92కు చేరబోతోంది. ఇది ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్కు కలిసి రానుంది. 7 సభ్యులున్న ఎంఐఎం ఇప్పటికే టీఆర్ఎస్కు మద్దతిస్తోంది. దీంతో శాసనసభ్యుల కోటాలోని 5 ఎమ్మెల్సీ స్థానాలను టీఆర్ఎస్, దాని మిత్రపక్షం ఎంఐఎం గెలుచుకోవడం ఖాయంగా కనిపిస్తోంది.